దేవుని పిల్లలారా, ఎవడైనా క్రీస్తు జోలికి వస్తే వాడి వెన్నులో వణుకు పుట్టిస్తా. ఇది నా టైటిలేనండి. దీని గురించి మనం ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 120, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. ఏముందండి బైబిల్లో? ఇది రెబల్ వర్డ్స్ కాదండి. రెబల్ అనే పేరు పెట్టుకున్నావు, రెబల్ అని నువ్వు అంటున్నావు. చూసావా, ఈ లోకాలను కలిగించిన వాడు ఎంత రెబలో తుఫాన్ టైంలో నీకు తెలుస్తుంది. అర్థమైందా లేదా మీకు? భూకంపం జరిగినప్పుడు ఎంత రెబలో దేవుడు మీకు అర్థమవుద్ది. హరికేన్ అమెరికా మీదకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది దేవుడు రెబల్ ఏంటో. ఉగ్రుడు, ఉగ్రరూపం అయినది. అమ్మా ప్రభువును నమ్మమ్మ, దశంభాగం తెమ్మమ్మ, చెత్త బోధలు చేయకూడదు. చెత్త చెత్త బోధలు ఇవన్నీ. మాదాకాలం తల్లి అన్నపూర్ణేశ్వరి పట్టిడి అన్నం పెట్టు అనే బోధ అండి. అడుక్కున్నోడు దొంగ బోధకుల బోధ. అడుక్కు తినేవాడు వాళ్ళంతా. వాళ్ళు అడుక్కునేటప్పుడు ఎలాగనాలా, ఏ లోపల ఎవరున్నారు తిండి పెట్టు అంటే చితగొట్టేస్తాను నేను. నువ్వు వెళ్ళింది అడుక్కు తినడానికి. అక్కడ రిక్వెస్టింగ్ మెథడ్లో అడగాలి. దేవుని బోధ రిక్వెస్ట్ చెయ్యమని ఎక్కడ లేదే. ఎక్కడనుందా? బాబు నాయన నమస్కారం, అయ్యో అయ్యో శాస్త్రులారా, అయ్యో అంధులైన మార్గదర్శకులారా, అయ్యో వేషధారులారా. వాడు వాడెవడు వాడు హేరోదు ఆ నక్కతో చెప్పన్నాడు యేసుక్రీస్తు. ఆ నక్క వాడు నక్కవాడు. ఇది ఎవరన్నా నేర్పించారా మీకు? ఎప్పుడో చెప్పారు బైబిల్లో. ఆ దరిద్రులకు తెలిస్తే కదా మీకు నేర్పించడానికి. మూడు పూట్ల దున్నపోతుల్లో తిని ఆబూతుల్లో పడుకుంటారు వాళ్ళు. పాస్టర్లు సేవకులు అంటే అర్థమేంటి? తపస్సు చేశాడా ఎవడైనా? నాలుగు మాటలు నేర్చుకోవడం, సంచిలో శంకరో సంచేసాడు, దండుకోవడం మొదలెట్టావు. నువ్వు బాతికేళ్ళు సర్వీస్ చేసిన మోటార్ సైకిల్ కొనలేవు. ఆడు 1 ఇయర్లో మోటార్ సైకిల్ కొంటాడు, ఇల్లు కట్టేస్తాడు. ఎందుకంటే వండుకునేవాడికంటే దండుకునేవాడికే ఎక్కువ. అది పాస్టర్లు అంటే దొంగ పాస్టర్లు వీళ్ళంతా. ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా దొంగ పాస్టర్లు. లేకపోతే నాకంటే ముందే మహాజ్ఞానాన్ని మీకు చెప్పేవాళ్ళు కదా, ఎందుకు చెప్పలేదు? అందుకే మీరు బిడి సుందర్రావు మీటింగ్లకు వెళ్ళకండి, మీ మనోనేత్రాలు తెరవబడతాయి. అప్పుడు మమ్మల్ని తూర్పు తిరిగి ఒంగోమని తంతారు మీరే. అందు గురించి మీరు బిడి సుందర్రావు మీటింగ్లకు వెళ్ళకండి. ఏమంటే ఏ మగాడైనా మీడియా మీద లేచాడా? ఏ మగాడైనా మీడియా మీద ఏదండి? మీ ఊర్లో ఎమ్మెల్యేని మీడియాకు వ్యతిరేకంగా మాట్లాడమనండి. మీ ఊరు ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడమనంటే మీడియాకి భిన్నంగా. ప్రపంచంలో ఎవ్వడు మీడియాకి భిన్నంగా మాట్లాడలేరు. ఒకే ఒక్కడు వాడే పీడిస్తారా? వణుకు వణుకండి. ఇప్పుడు చూస్తున్నారు మీడియా వాళ్ళంతా ఎక్కడ దొరుకుతాడా అని నిత్యానంద స్వామిలాగా అమ్మా భగవాన్ లాగా చూస్తున్నారు. స్పైల్ పెట్టారు తెలుసా మీకు? స్పైల్ని పెట్టారు, స్పైస్ అని, అంటే సీక్రెట్ ఏజెంట్లు పెట్టారు. ఈ మధ్యన ఒక్కొక్క టీవీ ఛానల్ వాడికి ఒక సీక్రెట్ బ్యూరో ఒకటి ఉంటుంది. మీకు తెలుసు కదా, ఒక్కొక్క టీవీ ఛానల్ వాడికి ఒక సీక్రెట్ బ్యూరో ఉంటుంది. అందులో ఒక 4 తలక మాసిన వాళ్ళు ఉంటారు. ఈ సీక్రెట్ బ్యూరో ఎలాంటి వాళ్ళు అంటే రేపిస్టులు, బ్రోకర్స్, వినండి మీరు, బెట్టింగ్లు, ఏమంటే మరలా సెటిల్మెంట్స్. టీవీ వాళ్ళు కూడా సెటిల్ చేస్తున్నారు. సూర్యు కాదు, మధ్యలో చేసి సూర్యు ఒకడు అనుకున్నారు. వీళ్ళే పెద్ద సెటిల్మెంట్ గ్యాంగ్ మీడియా వాళ్ళు. దేవుని పిల్లలారా,
వణుకు పీడీ సుందరరావు అంటే మీడియా వాడికి వణుకు పుట్టిస్తారు, పుట్టించాను కనుకనే పట్టించుకోరు, పుట్టించాను కనుకనే పట్టించుకోరు. కాబట్టి ఒక విషయం యథార్థంగా మాట్లాడతాను, తెల్లవారులేస్తే మిగిలిన దేవుళ్ళ గురించి ప్రతి ఛానల్లో చూపిస్తాడు, అదొక వార్త, స్పెషల్ వార్త. అవునా కదా, తెల్లవారు 6 గంటలకు ఓపెన్ చేయండి ఏ ఛానల్ అయినా దేవుళ్ళ గురించి చూపిస్తాడు. ఏ రోజైనా యేసుప్రభు గురించి చూపించాడా? చెడ్డగా చూపిస్తాడు యేసుప్రభు గురించి, చెడ్డగా. మరి మనం నేను చెడ్డగా మాట్లాడితే ఎవడ నిలబడగలడా? ప్రపంచంలో ఉన్న దేవుళ్ళ గురించి పీడీ సుందరరావు గళం విప్పితే హైడ్రోజన్ బాంబు పేలిపోతే, కానీ మనకున్న లా, మనకున్న పీనల్ కోడ్, మన రాజ్యాంగాన్ని గౌరవించి ఇతర దేవతలు దేవుళ్ళ జోలికి పోకుండా, నా తండ్రి ఎంత గొప్పవాడో, నేను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు అని మీసం మెలిసి తొడ కొట్టి చెప్తున్నాను. సిగ్గులేని వీళ్ళు, మతి లేని వీళ్ళు, చేతగాని వీళ్ళు నా యేసు కొరకు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఎవడో ఒక పనికి మారిన సన్నాసి చెప్పాడని వీడు ఒక దృశ్య రూపాన్ని ఇచ్చి ఛానల్లో చూపిస్తున్నాడు. ఎవడో ఒక సన్నాసి తీసిన సినిమాని వీడు గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఈ మధ్య ఒక దరిద్రుడు ఒక న్యూస్ ఇచ్చాడండి, ఈమె ఈటీవీ వాడు ఒకడు, ఏబిఎన్ వాడు ఒకడు, TV9 వాడు ఒకడు, iNews వాడు ఒకడు, అదే పనిగా చూపిస్తున్నారండి. ఇంతకీ వాడు ఏమన్నాడట, విశ్వం దేవుని సృష్టి కాదు. విశ్వం అట దేవుని సృష్టి కాదు. కాబట్టి ఓ వాడి గురించి చేసేసారండి పేపర్లో, వాడి గురించి వేయగానే ముందుగా వాడికి ఒక లెటర్ రాశాను. ఏమండి వాడి అడ్రస్? ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, వాడి అడ్రస్ స్క్రీన్ మీద చూడండి. వాడికి ఒక లెటర్ రాసి ఈడేనండి, స్టీఫెన్ హాకింగ్, డ్యామ్డ్ సెంటర్ ఫర్ మ్యాథమెటికల్ సైన్సెస్, ఏమండి, విల్బర్ ఫోర్స్ రోడ్, కేంబ్రిడ్జ్, CB3O, యునైటెడ్ కింగ్డమ్. వీడికి మీరు నెట్లో చూడండి, నేను ఫోన్ నెంబర్లు అవి ఉంటాయి. ఇప్పుడు నేను చదివింది మీరు జాగ్రత్తగా వినండి. వీడికి నోరు లేదండి, చిరునవ్వు నవ్వుతున్నాడు, వీడు మాటలు రావండి వీడికి, వీడికి మాటలు రావు. ఇకపోతే కాళ్ళు చేతులు కూడా పనిచేయవండి, తెలుసు కదా మీకు, కాళ్ళు చేతులు కూడా పనిచేయ వీడికి. వీడు ఏం రాశాడు తెలుసండి, విశ్వం దేవుడు సృష్టి కాదు. వీడు బాబుదా, ఒక బుక్ రాశాడండి, విశ్వం దేవుడు సృష్టి కాదు. నోరు వాయి లేనివాడు, కాళ్ళు చేతులు పనిచేయని కుండు కొలాసంగాడు, దేవుడు సృష్టి, విశ్వం దేవుడు సృష్టి కాదా, మరి ఎలా వచ్చిందిరా అని వాడికి ఒక ఉత్తరం రాశాను. వాహనాన్ని నడపడానికి నడిపేవాడు ఎంత అవసరమో, నిన్ను కనడానికి అమ్మా నాన్న అంత అవసరం అయినప్పుడు సృష్టిని నడపడానికి సృష్టికర్త ఎంతైనా అవసరం కదా. వాడికి రాశాను ఉత్తరం. ఎందుకంటే ఇప్పుడు సింహగర్జన క్లోజ్ చేసి దగ్గరికి చోటు చూపించండి, వాడు ఉత్తరం ఉంటుందండి, వాడి ఫోటోలు కూడా వేసాను చూడండి సింహగర్జనలో. జాగ్రత్తగా క్లోజప్ చేయనండి, నేను ఒక్కసారి మార్చు చూడండి జాగ్రత్తగా. సింహగర్జన అప్పుడు వచ్చింది కదా కొత్తది, క్లోజప్ చేయనండి వాడి ఫోటో దగ్గర, వాడి ఫోటో దగ్గర క్లోజప్ చేయి, క్లియర్ చేయి, క్లియర్ చేయి. విశ్వం దేవుడు సృష్టి కాదు, సింహగర్జన దొరుకుతుందండి, బుక్ స్టాల్లో ఉంది, బుక్ స్టాల్లో ఉంది. లెటర్ అంతా ఉందండి, లెటర్ అంతా ఉంది అందులో. ఏం రాశారో మీరు చూడండి, వణుకు పుట్టించాలి కదా, మరి వణుకు పుట్టించాలా, పుట్టించాలా. నేను ఎందుకు లండన్లో ఉన్నానో, నాకే చలికి వేస్తుంది అనుకుంటే కుదరదు. ఈ ప్రకృతి వలన వచ్చే వణుకు తక్కువ,
ప్రకృతిని కలిగించిన దేవుని మాటల వలన వచ్చు వణుకు ఎక్కువ కావాలి ఎవరికైనా. దేదత్గాడు అలాగే చచ్చిపోయాడు. అహ్మద్ దేదత్గాడిని 1996లో ఛాలెంజ్ చేశాను. ఇస్లామిక్ ప్రొపగేషన్ ఇంటర్నేషనల్ పీఠాధిపతి వాడు, వాడి శిష్యుడే ఈ జకీర్ నాయక్ అన్నవాడు, అదే బాంబేలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు. వాడినే మంచం పట్టించి సమాధికి పంపాను. ఎలాగో తెలుసా, మటర్ చేయలేదు నేను. దేవుని మాటలు విని నా ఉత్తరం చూసేవాడు దెబ్బతిన్నాడు, బ్రెయిన్ అటాక్ వచ్చింది వాడికి. అందుకే సింహగర్జనలో ఉంటుంది వాడికి ఎలాంటి ఉత్తరాలు రాశాను. మీరు సింహగర్జన చూస్తే ఈ అహ్మద్ దేదత్కి కానీ ఎంతమందిని ఎలా ఓడించాను అనేది ఇందులో మొట్టమొదటి పేజీల్లోనే కనబడతాయి ఉత్తరాలని. ఏమండి నేను ఊరికే చెప్పుకోవట్లేదండి, ఈ ఊళ్ళో ఎవడైనా ఉంటే ఆడిని కూడా ఈడ్చుకొచ్చేయండి, 2 డేస్ ఉంటాను. ఇంకా నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, పిడి సుందర్రావు గారు ఛాలెంజ్ చేస్తారండి, ఎవరు రాకపోగానే నేను గెలిచాను అంటాడండి అంటున్నారు కొన్ని కుక్కలు, కొన్ని పిచ్చి కుక్కలు పిచ్చి కేకలు అత్తారు. ఎవడు రాకపోతే నేనేం చేయాలి, ఒళ్ళు బాగా ఉందో నాకు వేసేటారు ఎవడనైనా, ఎవడు రావట్లేదు, నన్నేం చెప్పండి చెప్పండి. ఏంటి ఎస్కర్ కుద్దేయమంటారా, రింగులో మగలేసేయమంటారా, గాలిని కొట్టేయమంటారా, ఒక్కడ కనిపించడండి మగాడు, తల్లికి పుట్టినప్పుడు లేడండి. ఏసునన్న ఏ డర్టీ ఫెలో అయినా, మరలా ఏసు క్రీస్తునన్న ఏ చెత్తవాడైనా, మగతనం ఉంటే వాడిని ఒక అమ్మ కంటే ఒక అప్పకాడ పుడితే ఏసు కాదు మగ్ధలేని మరియుతో ఉన్నాడని ఆ ఏబి అన్నాడు. మగతన వాడికి ఉంటే దమ్మున్న ఛానల్ అంటున్నాడు దరిద్రుడు, ఏబి అన్నాడు. అడికి నిజంగా మగతనం ఉంటే ఆ ఛానల్ పెట్టిన వాడికి ఒక అప్పక పుడితే పిడి సుందర్రావుని స్టూడియోకి పిలవాలి, లేదా నో నో నేను వెళ్ళను, వాడి కెమెరా పెట్టుకున్నా ఈ కాళ్ళ దగ్గరికి రావాలి, తినేస్తాను ప్రపంచంలో ఎవడినైనా తినేస్తాను, ఎవడినైనా తినేస్తాను. ఎంత ఛాలెంజ్, 2 ఏళ్ళు అయింది ఎక్సర్సైజ్ చేస్తున్నాను బాగా, కండలు తిరుగున్నాయి బాగా, మీసాలు తిరుగుతున్నాయి, దురదగా ఉంది ఎవడిని ఓడించాలా అని. ఎవడు రాడేటండి బాబు సన్నాసులు, దురద పట్టిన శరీరాన్ని దింపెద్దాం అనుకుంటున్నాను వీడంతా, ఎవడు కనబడటం లేదండి. మైక్ టైసన్ గారు ఏం దెబ్బలాడతాడండి, ఆడు ఒకసారి వరల్డ్కి ఛాంపియన్ అవుతాడు. పిడి సుందర్రావు చచ్చిపోయినంత వరకు ఇంటర్నేషనల్ ఛాంపియన్, 1 అండ్ ఓన్లీ. 12 రౌండ్లు 14 రౌండ్లు నా రింగులో ఉండవు, 1 సెకండ్ ఫస్ట్ రౌండ్తో పోతాడాడు, నాకౌట్ అంటారు దీన్ని. ఎంత వికటాట్టహాసంతో స్వైర విహారం యేసుక్రీస్తు పక్షాన చేస్తే అమ్మకి అబ్బకి పుట్టిన వాడు ప్రపంచంలో లేడా? దమ్మున్న ఛానల్ అంటే మోకానికి దమ్ము, దమ్ముకు అర్థం తెలియని వాడికి దుమ్ము లేపేస్తానని చెప్పండి, నీ దుమ్ము లేపేస్తాడని చెప్పండి ఆంధ్రజ్యోతుడికి. ఏమనుకుంటున్నాడు పిడి సుందరరావు అని, ఇప్పుడు ఎస్ఎంఎస్ చేయండి, లైవ్ వస్తుంది jaishali.tv www.jaishali.tv ఎస్ఎంఎస్ పంపించండి, మీ మీద మాట్లాడుతున్నాడు పిడి సుందరరావు అని, తొక్క తీసేస్తాడంటే మీకని చెప్పండి వాడికి. వేల మంది ప్రజల మధ్య టికెట్ లేకుండా, డిపాజిట్ కూడా కట్టకుండా, ఓడిపోతే నేనే ఇస్తాను 2 కోట్లు, నేను ఓడిపోతే 2 కోట్లు వాడికి ఇస్తాను, వాడు ఓడిపోతే నా కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతే చాలు వదిలేస్తారండి, నా కాళ్ళ మీద పడేస్తాను వాడిని. దేశ జోలికి రాకండి, మరలా చెప్తున్నాడు సమాజానికి ప్రపంచానికి, ప్రపంచంలో నెత్తన వీక్షిస్తున్న ప్రజలారా, యేసు జోలికి వచ్చేవాడు మీ దేశంలో ఎవడైనా ఉంటే వాడిని ఈడ్చుకురండి. ఈ హాకిన్స్ గారిని చూపించాను స్క్రీన్ మీద, దరిద్రుడిని చూపించు. ఈటీవీలో వాడి గురించి ఒక పెద్ద వ్యాసం అండి. రామోజీకి ఏమో తెలుసా, డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసు రామోజీకి, అంతేనా? ఆడు మొహం చూడండి ఎలా ఉందో. వాడికి ఏమని రాశానో చూడండి, సమాజంలో ప్రతి సామాన్యునికి తెలిసిన అతి చిన్న విషయం నీకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందిరా. నేటి ప్రపంచంలో నాస్తికుడు అన్నవాణిని లేకుండా చేయాలని యుద్ధం ప్రారంభించి బహిరంగంగా ఎందరినో ఓడించాను రా మిస్టర్ హగెన్.
లండన్ పంపించారండి, మెయిల్ పంపించారండి, లెటర్ పంపించారండి, నెట్లో ఉందండి ఉత్తరం, నెట్లో ఉంది నేను ఉత్తరం ఉందిరా, నెట్లో ఉందో చూడండి, ఇప్పుడు నెట్లో ఉందో లేదో ఉత్తరం, వాడికి ఇన్ఫర్మేషన్ పంపించి. ఇక నిన్ను కూడా ఓడించాలన్న ఆలోచనతో ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాను. ఇదండి పదం, నిన్ను కూడా తినేయాలనుకుంటున్నాను ఇప్పుడు. నిన్ను కూడా ఓడించాలని ఉత్తరాన్ని రాస్తున్నాను. నాసా, వీడు ఒక నాసా సైంటిస్ట్ తెలుసు కదా మీకు, అమెరికాలోని నాసా శాస్త్రవేత్త వీడు, గుంటుకులాసం గారు. వీడు కూడా ఒక సైంటిస్ట్, అది నాసాలో మెంబర్షిప్ ఉంది వీడికి. నాసా సైంటిస్ట్స్ కూడా ఛాలెంజ్ చేసి చాలా సంవత్సరాలు అయిందిరా, పిరికి పందరు భయపడిపోతున్నారు. ఎవరి పిరికి పందరు? నాసా శాస్త్రవేత్తలు పిరికి పందలు, నాసా వాళ్ళే పిరికి పందలు. ఏలియన్స్ అంటాడు, ఏమండి బుద్ధ జీవులు భూమి మీదకి వచ్చాయంటాడు. ఎన్ని కథలండి ఈరోజు వాళ్ళు చెప్తున్న కథలు. కనుక పిరికి పందలు కానీ శాస్త్రవేత్తలు భయపడిపోతున్నారు. నీ జీవితం ఇంత భయానకంగా మారడానికి గల ప్రధాన కారణాలు క్రింది వ్రాయించున్నాను, చదువుకున్నాను. నేను కూడా రాసినవన్నీ అండి సింహగట్టెల్లో ఉన్నాయి, రిటర్న్గా నా సంతకం పెట్టుంటే చూడండి. వాడికి రాశాను ఒకటే, స్టెఫెను క్రీస్తు యేసు కొరకు రాళ్లతో కొట్టబడి చంపబడినవాడు, అంత గొప్ప వాని పేరుని పెట్టుకున్నాడండి. ఆ మహనీయుని పేరు నీ అమ్మా నాన్నలు నీకు పెట్టి తప్పు చేశారు. నీకు మీ అమ్మా నాన్నలు స్టీఫెన్ అని పేరు పెట్టి తప్పు చేశారా? మృత్యుముఖంలో ఉన్న నీకు సృష్టికర్తను అవివేకిగా కొట్టిపారేశావు. ఏమండి ఏమన్నాను? మృత్యుముఖంలో ఉన్న నువ్వు సృష్టికర్తను తెలివి తక్కువగా కొట్టేశావు. నువ్వు ఆయన రాళ్లతో కొట్టబడ్డాడు, ఆయన పేరు పెట్టుకున్న నువ్వు నీ దైవాన్నే కొడుతున్నావు. రెండు, నీవు గర్భము పడినది మొదలుకొని నీ తండ్రి ఒక డాక్టరు, వీడి బాబు ఒక డాక్టర్ అండి, నీ తండ్రి ఒక డాక్టరు అయినా నీ విషయంలో తగిన ఆరోగ్య సూత్రాలు పాటించకపోవుట వలన అంగవికలుడువుగాను మూగవానిగాను మారిపోయావు. అవునా? వీడికి ఎందుకంటే కాళ్ళు చేతులు పడిపోవాలి పనికిమాలిన వాడికి, వీడికి ఎందుకంటే నోరు పడిపోయింది. చిన్నప్పుడు నీ తల్లి కడుపుతో ఉన్నప్పుడు తీసుకోవలసినటువంటి ఎన్నో జాగ్రత్తలు ఉన్నాయి. ఓ మేము అభివృద్ధి చెందేసామని డబ్బాలు కొట్టుకుంటుంది ఇంగ్లాండ్. వీడు ఇంగ్లాండ్ ఉండండి, వీడు డబ్బాలు కొట్టుకుంటున్నారు. రవేస్తమించిన సామ్రాజ్యం అంటే ముసలిరాణి ఎలిజబెత్, ఏమండి లండన్ని పాలించే రాణి వాళ్ళ ఆయన ఫిలిప్స్, ఆడ పుట్టిన గోతుమక్క వాడే ప్రిన్స్ చార్లెస్, వాడికి ఒక పెళ్ళం డయానా, దానికి ఒక మరొక వ్యవహారం ఆడితో పోయింది, వీడికి ఇద్దరు పిల్లల కన్నదే, దాన్ని చంపించేశారు డయానాని. ఈ గోతుమక్క వాడికి మరొక దాన్ని చేసేశారు. కల్చర్లెస్ కంట్రీ బ్రూట్స్ ఇంగ్లీష్ పీపుల్. నిజంగా వాడు భక్తులే తెలుసండి. లండన్ నుంచి వచ్చిన నా కుమారుడితో మాట్లాడుతున్నాను రవి, స్టేజ్ మీద నిలబడ్డాడు, ఇప్పుడు కూర్చున్నాడు నాతో పాటు కనుక. నిలబడు నిలబడు రవి, రాత్రి మాట్లాడాను కూర్చున్నా ఆయన, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏనాయనా ఏంటి లండన్ పరిస్థితి అంటే డాడీ, ఎవరినైనా నిలబెట్టి సువార్త కూడా చెప్పకూడదట అక్కడ ఇంగ్లాండ్ దేశం. ఇంగ్లాండ్ దేశంలో లండన్ సిటీలో ఎవరినైనా నిలబెట్టి సువార్త చెప్పకూడదట యేసు ప్రభు గురించి. అలా చెబితే విన్నవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ దేవుని గురించి చెప్పిన వాడిని జైల్లో పెడతారట. ఏమండి మన దేశంలో ఉందారాగా? ఏమంటే ఈ హైందవ దేశంలో ఉందా? ఈ దేశంలో మీరు ఎవరి దగ్గరికి నిలిచి చెప్పండి. మా నోరు బోర్లు మైకులు ఎట్టి పడుకొని ఎవరు ఎవరిని రాత్రులు అయినా సరే మన హైందవ సోదరులు ఎంత మంచి ఉండండి, వాళ్ళు ఎంత మంచి ఉండండి, కానీ వాళ్ళు ఇంగ్లీష్ అండి
వాడు క్రైస్తవ దేశాలు అంటారటండి, వాళ్ళని గజ్జ దొంగలండి వాళ్ళు. ఇంగ్లాండ్ పీపుల్ కానీ అమెరికన్స్ కానీ దొంగలండి వాళ్ళు, డర్టీ ఫెలోస్ వాళ్ళు. ఒబామా గడు అమ్మబాబు సంగతి తెలుసు కదా, దొరక ఒకరు మరక తల్లి ఒకరు తండ్రి ఒకరు, ఒకరు ఇస్లాము ఒకరు క్రిస్టియన్. ఆళ్ళకు పుట్టిన కల్తీ సరిగిడు. ఒబామా ఒబామా బారక్ ఒబామా ఒబామా గడు అనగానే ఇంకోటి కనబడుతున్నాడు మనకి వీడిలో, ఒసామా బిన్ లాడనోడు కనబడుతున్నాడు. అమెరికా చీకటిలోనికి జారిపోయే వేళ ఆసన్నమైంది, అది ఇప్పుడు చెప్పాను. 2002లో చెప్పాను అమెరికా నిన్ను కాపాడేది ఎవరని. దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ చెప్పటానికి క్రైస్తవ దేశాలను పేరు పెట్టుకున్న దగ్గర ఎంత దరిద్రంగా తయారైందో చూసారా. అక్కడ పుట్టిన ఈ దరిద్రుడు వీళ్ళమ్మడికి స్టీఫెన్ అని పేరు పెట్టింది. స్టీఫెన్ అంటే స్టెఫెన్ గారు, రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. అసలు వీడికి ఆ పేరు ఎందుకు పెట్టిందండి ఇలా దరిద్రుడికి? ఇక్కడికి పుట్టాడు వీళ్ళ బాబు డాక్టరు, ఏం వైద్యం చేయించలేదు, ఆ కాళ్ళు చేతులు పడిపోయి దరిద్రుడికి నోరది పడిపోయింది. నీవు గర్భము పడినది మొదలుకొని నీ తండ్రి ఒక డాక్టర్ అయినా నీ విషయంలో తగిన ఆరోగ్య సూత్రాలు పాటించకపోవటం వలన అంగవికలుడుగాను మోగవాని గాను మారిపోయావు. 3, సభ్య సమాజాన్ని మోసగిస్తూ గ్రహాంతర జీవులు ఉన్నాయని లేని వాటిని చెబుతున్నావు. ఈ కుంటి కొలాసం గడి చెప్పాడండి, నేను కూడా చెప్పాడు. ఎదురుగుండా ఉన్న మనుషుల గురించి ఆలోచించకుండా కనబడిన గ్రహాలలో ఏమున్నాయట? మోహ జీవులు ఉన్నాయా, అలీన్స్ ఉన్నాయా, బొత్తు జీవులు ఉన్నాయా? 4, నీ ప్రవర్తన కారణంగా, జాగ్రత్తగా వినాలి, నీ ప్రవర్తన కారణంగా కట్టుకున్న నీ భార్య 3 పిల్లలను నీకు కన్నా నిన్ను విడిచి పారిపోయింది. ఎందుకు? గొప్ప క్యారెక్టర్ ఉన్నాడు వీడు. వీడికి ఏం క్యారెక్టర్ ఉందండి? వీడికి సైకో. వీడు ఒక సైకో. ఏమంటే శాడిస్ట్. నిన్ను విడిచిపోయింది. అనాగరికంగా నోరు లేని నీకు టాకింగ్ కంప్యూటర్ తయారు చేసి ఇచ్చిన డేవిడ్ మ్యాసన్ అనే నీ క్లోజ్ ఫ్రెండ్, నోరు పోయిందని నీ క్లోజ్ ఫ్రెండ్ డేవిడ్ మ్యాసన్ ఏం చేశాడు తెలుసా? టాకింగ్ కంప్యూటర్ను తయారు చేసి నీకు ప్రజెంట్ చేస్తే ఆయన భార్యనే దోచుకున్నావు. క్యారెక్టర్లెస్ కంట్రీ బ్రూట్ అండి వీడు, క్యారెక్టర్లెస్ కంట్రీ బ్రూట్. ఎలాంటోళ్ళకు పుట్టాడు వీడు మంచోడు అవ్వడానికి? ఇదిగో నా పిల్లలు చూసారా, నా పిల్లలకు పుట్టిన పిల్లలు మాట్లాడిన మాటలు మీరు విన్నారు ఇప్పుడు నా ప్రసంగానికి ముందు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు, బైబిల్లో ఎంతమంది రాజులు, బైబిల్లో ఎందరు ప్రవక్తలు, బైబిల్లో ఎన్ని మాటలు ఎలా చెబుతున్నారు. వయసు ఎంతండి? ఈ గుంటోడు నేర్పించింది అమ్మ చిన్నప్పుడు, ఈ గుంటుకులాసం గడికి, అకిన్స్ గడికి, ఈ స్టీఫెన్ గడికి నేర్పించలేదు. అందుకే రాని బ్రతుకు ఇలాగైపోయింది. మళ్ళీ ఎక్కడ చదువుకున్నాడు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఎక్కడ చదువుకున్నాడు అనుకున్నాడు వీడు? మానవలో కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయిపోవడానికి వెళ్ళిపోతుంటారు. అక్కడే ఉందరా దరిద్రం? అక్కడే ఉంది. నెహ్రూ చదివాడు అక్కడికి వెళ్ళిపోతావు, భారత్లో చదవడానికి వెళ్ళిపోతావు అక్కడికి నువ్వు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్లో ఉందని గొప్ప. అరే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ చీటిక లేని గోరికు సరిపోదు, ఈ దిక్కు మారిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఇట్ ఇస్ చాలా మగతనం ఉన్న ఎవడనైనా ఇంగ్లాండ్ దేశంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నిలబెట్టమనండి, చిన్నపిల్లాన్ని నిలబెడతారు వాడి మీద పోటీకి. ఇక్కడ చిన్నపిల్లాన్నే, ఇది ఒంగోలులో వినబడుతున్న మాటలు కాదు, ప్రపంచ దేశాలలో నెట్ ద్వారా లైవ్లో ఈరోజు వినబడుతున్నాయి ఈ మాటలు. న్యూజిలాండ్, డెన్మార్క్, ఫిజీ, ఆఫ్రికా, అమెరికా, ఐరోపా దేశాలు అన్నిట్లో ఈ రోజున ప్రసంగం లైవ్ టెలికాస్ట్ అవుతుంది. చూడండి ఆ పక్కన నెట్వేనుంది. ఇది ఎక్కడో ఒంగోలులో ఒక పక్కన కూర్చొని చెప్పే మాటలు కావు ఇవి. ప్రపంచానికి వినబడుతున్న పిడి సుందరరావు సవాల్, ఇంగ్లాండ్ దేశంలో మగతనం ఎవరికైనా ఉంటే అకిన్స్ గారు చెప్పింది నిజమని నాసా శాస్త్రవేత్తలు అనుకుంటే వణుకు పుట్టిస్తా వాళ్ళకి వణుకు.
దేవుడు జోలికి వచ్చాడు వాడు. సృష్టి దేవుడు కలిగించలేదంటే ఇది బాబు కలిగించాడా? తర్వాత ఏం రాశారో చూడండి, ద గ్రాండ్ డిజైన్ పుస్తకంలో దేవుడే లేడన్నాడు. ఈ మధ్యన ఓపెన్ చేసి దిక్కుమారిన ఈ కసాయి పత్రికలన్నీ రిలీజ్ చేసేయండి వాడు ఆర్టికల్ని. నమ్ముతారా మీరు దేవుడు లేడని వాడు ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకాన్ని ఈ కసాయి మ్యాగజైన్ వ్యాపారస్తులు, ఈ కసాయి పత్రికలు, ఈ మీడియా వాళ్ళు అదే పనిగా చెప్పుకున్నారండి. ఏమంటే వీళ్ళకి సిగ్గుందండి, ఈ మీడియా వాడికి ఎవరికైనా సిగ్గుందండి. ఎందుకంటున్నాను తెలుసా, తెల్లవారులకి ఆరో గంటకే దేవుడు గురించి చూపించే దరిద్రుడా అంతే కదండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీవీ, ఐ న్యూస్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీవీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడియో ఎన్, ఎన్ని ఛానళ్ళు అండి ఈ ఛానళ్ళ తగలట్ట ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. తెల్లవారితే దేవుడు అని శ్లోకాలు వినిపింపజేస్తున్నావే, తెల్లవారితే దేవుడిని చూపిస్తున్నావే, పూజలు చూపిస్తున్నావే. దేవుడు లేడని వాడంటే నీకు లేదురా మగతనం, నీకు లేదా మగతనం? పో, నీకు లేదు, నీకు లేదని నాకు తెలుసు అది. కానీ మీడియా వాళ్ళందరికీ ఉత్తరాన్ని పంపించాను, ఈ మీడియా వాళ్ళందరికీ నేను చదివిన ఉత్తరాన్ని పంపించాను. ఫలానా వాడు నోటుకొచ్చినట్టు దేవుడు లేదని వాదిస్తున్నాడు, వాడితో నేను సిద్ధంగా ఉన్నాను మాట్లాడటానికి. నన్ను ఇంగ్లాండ్ రమ్మంటాడా స్పాట్, వాడు ఇండియా వస్తాడా? ఖర్చు నాది, పోటీ నాది. ప్రకటించమంటే ఒక కుక్క కూడా ప్రకటించలేదండి, ఒక కుక్క. ఎందుకంటే మున్సిపాలిటీ టొక్కుల దగ్గర ఇంగిలాక్కులు నాపుకునే ఈ కుక్కలకి పెద్ద పెద్ద పదాలు ఏమర్థమవుతాయండి? మీడియాలో ఉన్నాడు, ఏం చదువుకున్నాడు అడికి? ఏం తెలుసు అడికి? ఏం తెలుసండి వాడికి? సిగ్గులేనాడు. బైబిల్ 6, బైబిల్లో దేవునికి విరోధంగా క్రూరంగా ప్రవర్తించే నీచురాలైన యెజెబెలు పేరు నీ తల్లి పెట్టుకున్నదంటే అక్కడే తెలుస్తుందరా కుంటి కులాసం నీ బతుకు కుళ్ళిపోతుందని. వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు తెలుసండి? యెజెబెలట. ఆహా, ఎంత గొప్ప పేరండి. ఎవడైనా ఇస్కరియోతు యోధాను పెట్టుకుంటారా? ఎవడైనా ఇస్కరియోతు యోధాను పేరు పెట్టుకుంటారంటే బైబిల్లో ఉందని. క్రైస్తవుడు, దేవుడు నమ్మినవాడు, వీళ్ళ అమ్మ పేరు ఏం పేరటండి? యెజెబెలు. అది అట నాస్తికురాలు అటండి, అది కమ్యూనిస్ట్ మెంబర్ అండి అది. ఓకే, సిగ్గుకరవరా, మీ అమ్మకి ఆ పేరు ఉండటం సిగ్గుకరవరా? నా దగ్గరకు వచ్చిన మంచి పేరు పెడితే కదా మీ అమ్మకి. నీ మరణ దినం ఆసన్నమగుచున్నది కనుక, ఏసారి డెడ్లైన్ వాడికి, చస్తాడని న్యూస్ మీరు చదువుతారు అతి త్వరలో. వాడికి గీసాను డెడ్లైన్, వాడికి గీయాలి డెడ్లైన్, వాడికి గీయాలి డెడ్లైన్ వాడికి. నీ మరణ దినం ఆసన్న మగుచున్నది కనుక ప్రపంచ ప్రజల ముందు దేవుడే లేడన్నందుకు నా చేతిలో ఓడిపోవాలి నువ్వు, నా చేతిలో ఓడిపోవాలి. ఇదే తప్పు చేసి నీ అన్న చార్లెస్ డార్విన్ తనువు చాలించాడు. ఇదే తప్పు చార్లెస్ డార్విన్ చేశాడు. ఆడికి చెప్పడానికి ఆ రోజు నేను పుట్టలేదు, ఆడు చచ్చాడు. మరలా నేను పుట్టినప్పుడు నువ్వు పుట్టావు కనుక నీకు చెప్పాలి, డార్విన్ చేసిన తప్పు నువ్వు చేశావు. మరణానికి ముందు నిజం తెలిసిన నిజం తెలిసినా డార్విన్కి ప్రపంచానికి చెప్పలేక ప్రాణం పోగొట్టుకున్నాడు చార్లెస్ డార్విన్. ఆ తప్పు నీవు చేయకూడదని నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ బహిరంగ పోటీకి స్థలంగా దేశాన్ని ఇంగ్లండా ఇండియానా అడిగిన వాడిని, చాయిస్ ఆడికిచ్చాను, చాయిస్ వాడికిచ్చాను. ఈ పోటీకి నువ్వు ఇంగ్లండ్లో డిబేట్ ఓపెన్ చేస్తావా, ఓపెన్ డిబేట్, లేదా ఇండియా సెలెక్ట్ చేసుకో అన్నాను అని అవకాశం నీకే ఇస్తున్నాను. సిద్ధమైతే తెలియచేయి, లేకపోతే ఓటమిని అంగీకరించు, మిగిలిన టర్మ్స్ అండ్ కండిషన్స్ తరువాత చర్చిద్దాం. ఎవడండి రాస్తాడు ఉత్తరం? ఏమండి ఉత్తరం రాసి నెలలైపోయిందండి. ఈ కాపీ యుఎన్ఐకి పంపించాను, ఈ కాపీ పీటీఐకి పంపించాను, ఈ కాపీ ఇండియాలో ఉన్న మన సన్నాసి మీడియా వాళ్ళకి పంపించాను. మళ్ళా వాడిదే చేస్తున్నారంటాడు.
వాడికి మా ఇండియా నుంచి ఒక మగాడు ఉన్నాడు రా, భారతీయుల్లో మగాడు ఉన్నాడు, ప్రపంచంలో ఎక్కడా పుట్టని ఒక మగాడు మా దేశంలో పుట్టాడు ఇండియన్ గా, మా వాడు కోటికి నిలబడతాడట, దేవుడు ఉన్నాడని చెప్పటానికి అని రోషంగా చెప్పవలసిన ఈ కుక్కలు, ఈ కంట్రీ కుక్కలు మాట్లాడకుండా ఆడి న్యూస్ వేస్తున్నారండి. ఊరేగింపు మరుసటి రోజు ఈనాడు న్యూస్లో చూడండి, ఆడి గురించే వేశారు దేవుడు లేడని. ఏమర్రా, దేవుడు ఉన్నాడని రోజుకి మొక్కుబొళ్ళు మొక్కుకుంటున్న వీళ్ళే సిగ్గు లేకుండా ప్రవర్తిస్తూ భయపడుతున్నారే. వణుకు పుట్టేస్తా, ఏం పుట్టిస్తా అందరనండి, వణుకు పుట్టేస్తా వెన్నులో. బైబిల్ బోధించడానికి భయపడకుండారా, ఎక్కడ బైబిల్ మీరు చదివినా వణుకు వచ్చేస్తుంది మీకు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చదివితేనే వణుకు పుట్టేస్తారు మీరు. దట్ ఈస్ బైబిల్ ఓపెన్ సిటీ ఇన్ ద ఇంటర్నేషనల్. చలికాలంలో కాదు వణుకు, ఎండాకాలంలో అయినా వణుకు, అది ఉగాండలోనైనా వణికే. దేవుని పిల్లరా, దేవుడు రాయించిన మహాజ్ఞాన సంగతులు కొన్ని చదివి మీకు వినిపిస్తాను, కొన్ని చదివి మీకు వినిపిస్తాను. హోషేయ గ్రంథం ముప్పై తొందరగా తీయండి ఆయన, 6వ అధ్యాయం 5వ వచనము, 6వ అధ్యాయం 5వ వచనము, నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు. దేవుడు అంటున్నాడు, నా పక్షాన నిలబడిన ప్రవక్తల చేత నేను వారిని కొట్టి రెబల్ బద్దలు కొట్టేస్తాను అన్నాడు. బద్దలు అయిపో జాగ్రత్త, నా నోటి మాటల చేత వారిని వేసేస్తాను అన్నాడు. అది వదిలిస్తున్నాడు, వేసేస్తాను. ఎవరన్నారు ఈ మాట? పీడి సుందర రావు, బేడప్రోకుండా చేయకండి దౌర్భాగ్యులరా. చాలామంది దొంగలు కూడా ఇప్పుడు కూర్చుంటారండి మీ మధ్య, ఈ దొంగలన్నీ వింటారు. ఏమండి బద్దలు కొట్టేస్తానంటున్నాడు, చీరెత్తానంటున్నాడు. నేను అన్నానా, అరే నీ బాబు అంటున్నాడు రా ఈ మాట, నీ బాబుకు బాబు, నిన్ను కన్న తండ్రి సృష్టికర్త. అతను ఎలాంటి తెలుసా, దాగోను దేవత గుడి ముందు ఫిలిస్తీన్లు తీసుకొచ్చి, దాగోను దేవత గుడి ముందు ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని తీసుకొచ్చి అక్కడ పడేశారట గుడి దగ్గర. ఏమండి మందసాన్నే కదా పడేశారు, దేవుడు ఊరుకున్నాడా? ఆయనకు రోషం ఎక్కువ అండి, మీకు తెలీదు. దేవుని మనసు మాకు తెలుసు కనుక మేం చెప్తాం, దేవుని మనసు మాకే తెలుసండి. తెల్లారిసరికి ఏం చేశాడు, దాగోను దేవత తల తెగ నరికేశాడట, కాళ్ళు చేతులు నరికి పడేశాడు, కింద బోర్లు పడేశాడు బొమ్మనే. ఆ రోజు ఆయనకు అంత రోషం వచ్చిందా? వచ్చింది. మరి క్రైస్తవులకి వీళ్ళకి సిగ్గులేదు, వీళ్ళకి వీళ్ళకి రోషమా పౌరుషమా? అడుక్కుతండ తప్ప. నీ దేవుడైన యెహోవా రోషం కలవాడని ఏ రోజైనా నీ కన్న తండ్రికి ఎంత రోషం ఉందో ఎప్పుడైనా తెలుసా? యెహోవా ఈరే మనం ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన మన గోపురం ఒకటి కింద నుంచి దేవుడికి వినపడదు, ఎందుకంటే ఆయన డమ్ అండ్ డఫ్ అనుకున్నాడేమి దరిద్రుడు. నువ్వు టవర్ కడితే కానీ దేవుడికి వినపడదా? ఎవడరా చెప్ప టవర్ కట్టమని? బైబుల్లో టవరు ఏంటంటారంటే తెలుగులో, దినకరం గడు ఏం పెట్టాడు దుకాణం, ప్రార్థన శిఖరం గోపురం. ఎంతమందిని తిడుతున్నాడు, పురుగులు గారు చచ్చిపోవలసింది, ఇంకెందుకు బతుకున్నాడు అనుకుంటున్నారా? వాళ్ళంతా దొంగలాళ్ళు, వాళ్ళంతా దొంగలు. అద్దెనకరణ్ గడు, భక్సింగ్ గడు, లారన్ గడు, అంత ఖచ్చితంగా కుక్కలన్నీ నా ముందు పుట్టేయండి. అన్సీజన్ డాగ్స్ ఇవన్నీ నా ముందు పుట్టాయి. నా ముందు వచ్చేవారు దొంగలు, దోపుడు దొంగలు అన్నాడు యేసు ప్రభు. నేనదే మాట్లాడతాను. ఎవరికైనా భయం, ఎవడైనా భక్సింగ్ ఛాలెంజ్ చేశాడా? సాధు సుందర్ సింగ్ ఛాలెంజ్ చేశాడా? ఎవడ ఛాలెంజ్, దినకరం ఛాలెంజ్ చేశాడా? బద్దలు కొట్టి ఇలాంటి పీడి సుందర్ రావే బద్దలు కొట్టేస్తాడు. ఏమన్నా మళ్ళీ చదవండి, బద్దలు అవడం మీకు అర్థం అవదు. చదవండి మళ్ళీ హోషేయ 6వ అధ్యాయం 5వ వచనం, ప్రవక్తల చేత నేను వారిని కోటేస్తాను.
చేస్తాను నా పిల్లల్ని నిలబెట్టి చితక్కొట్టేస్తాను ఒక్కొక్కడిని ఆడు నాస్తికుడు ఏటువాదా శాస్త్రవేత్త రాజకీయ నాయకుడు లేకపోతే అధికార పార్టీకి చెందినవాడా లేదంటే మంత్రి వర్యుడు ఎవడైనా బద్దలైపోతాడు నా నోటి మాటల చేత వారిని వధించేస్తానన్నాడు నరికేస్తానన్నాడు తెక్కొడతానన్నాడు దేవుడు వండర్ఫుల్ అండి వండర్ఫుల్ వండర్ఫుల్ కీర్తన కంటి చూపుతో చంపేయటం కాదు కీర్తన 91:13 అది డైలాగ్ డెలివరీ అరకేజీ మాసులు చెప్పే మాట అది కీర్తన గ్రంథం 91:13 కీర్తన 91:13 నీవు సింహములను నాగు పాములను త్రొక్కెదవు జడుగడు భయేటండి మన గురించి ఇలాంటి మాటలు రాయించేశాడు సింహాలంటే అడవిలోకి వెళ్ళి ఆటలు తొక్కడానికి కాదు ఇక్కడున్న వాటికంటే క్రూర మృగాలు ఉన్నాయి ఇక్కడ సింహాల కంటే అతి నీచాత నీచంగా క్రూరులు ఉన్నారు నర సమాజంలో వాళ్ళని ఏం చేస్తావట మనం ఏం చేస్తామట సింహములను నాగు పాములను త్రొక్కెదవు నడవకారు కో ఎడవకాలి కింద నొక్కేస్తానన్న ప్రపంచ శాస్త్రవేత్తల్ని వినుంటారు మా టీవీలో నేను మాట్లాడిన డైలాగ్ డెలివరీ ప్రపంచ శాస్త్రవేత్తలను నా ఎడంకాడి కింద తొక్కేస్తానన్నాను అందుకే ఎవడైనా అలా మాట్లాడేమైనా బాగుందా అండి మరి ఎలా మాట్లాడాలి మాదాకాలం తల్లి అన్న పూర్ణేశ్వరి అన్నం పెట్టనమంటావా అడుక్కున్నోడు డైలాగ్ అది వీరుడు డైలాగ్ కాదు అది ఈ డైలాగ్స్ దేవుడివి ఈ డైలాగ్స్ దేవుడు అండి సింహములను నాగు పాములను త్రొక్కెదవు కోదమ సింహములను మొసళ్లను భుజంగాడను అనగా త్రొక్కెదవు వండర్ఫుల్ అండి అలా కావాలండి క్రైస్తవులు అలా కావాలండి అదిగోండి నా పిల్లలు చూస్తున్నారు చూసారా ఏమండి నా పిల్లలు చూస్తున్నారు కదా ఇక వేదిక మీద ఉన్నాయన్ని కదమ సింహాలేనండి ఒక్కొక్కని విడిచిపెడితే చాలండి ఒక్కొక్క నాసా శాస్త్రవేత్తని మోగజీవులు చేస్తాయి అంతరిక్ష జీవులు కాదు మోగజీవులుగా చేసేస్తారండి వీళ్ళు వస్తాది ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను ఓకే నన్ను మరో మంచి మాట చూద్దాం బైబిల్లో మరొక వండర్ఫుల్ వర్డ్ బైబిల్లో చూద్దాం చూద్దాం చూడండి ఆయన ఏనన్నా యెషయా గ్రంథము 41:1 యెషయా గ్రంథము 41:11-13 వచనాలు జాగ్రత్తగా చూడండి మన కొరకు రాయబడిన మాటలు యెషయా గ్రంథము 41:11 11:12-13 నీ మీద కోపపడిన వారందరూ ఒకవేళ ఎవడైనా నన్ను చూసి పళ్ళు కొరికాడో సిగ్గుపడి విస్మయం అందాలి ఎందుకంటే నా డైలాగ్ డెలివరీ నా నాలెడ్జ్ బైబిల్లో చూసిన తర్వాత తల మోకాళ్ళలోకి వెళ్ళి నువ్వు బాకురుకుంటూ పోవాలి నీతో వాదించి వారు మాయమైపోతారు ఇంకెవడు కనబడతారు రింగులు ఎవడు కనబడతారండి వారు దేదాత గారు చెప్పేసాడు నన్ను వచ్చేస్తాను నాగరికత కలిగిన ఏ దేశంలోనైనా బైబిల్ని ఏ ప్రజా ఏ దేశము న్యాయస్థానంలోనైనా వాడు చెప్పిన మాటలు ఇంకా ఇదిగోండి సింహగర్జనలో ఉన్నాయి చూడండి నాగరికత కలిగిన ప్రపంచ ఏ దేశంలోనైనా బైబిల్ని 2 నిమిషాల్లో ఇలా విసిరేస్తాను అన్నాడండి అక్కడ వచ్చిందండి నాకు రోషం వాడు ఆ రోజు వాడు వయసు 72 సంవత్సరాలు అండి 13 అమెరికా యూరప్ దేశాల్లో ఉన్నటువంటి 13 క్రైస్తవ కచ్చిడా బోధకులు ఓడించేశాడండి వాడు అండి ఆడంగోళ్ళు అందరూ మనవాళ్ళు చూడండి అమెరికా వాడు రాగానే అమ్మ దొరదా ధర 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 ఏముంటారు దగ్గర దరిద్రుడా తెల్లతోలు ఉందారు దగ్గర నీ తోలు తోలు తీసి ఇద్దరికి లోపల ఒకలాగా ఉంటుంది ఆడి తెల్లతోలు తీసేసిన అమ్మ నల్లతోలు తీసేసిన లోపల పార్ట్లన్నీ ఒకలాగే ఉంటాయి ఎందుకంటే ఇది దేవుడు చేసిన కొలాబరేషన్ అది తొక్క తెలుపు మన తొక్క నలుపు రకరకాల తొక్కలు తొక్క చూసి నువ్వు ఒక పిల్లల తొక్క ఒప్పుకుంటే దొరను చూడగానే దొర దొర నువ్వేడు పాకి ఒడివేటి ఆడు దొర నువ్వు పాకి ఒడివే సిగ్గులుగా మాట్లాడడానికి ఆడు దొర అని అనడానికి మన పూర్వీకులు అడుక్కు తినడానికి అటు దొర అన్నారు చెప్పాను కదా మదాకాలం తల్లిని ఎవడంటాడో అడుక్కున్నాడే అన్నపూర్ణేశ్వరుని ఎవడంటాడో అడుక్కున్నాడే నీ వాడే మీ ఆయన అంటే మాతా అన్న పూర్ణేశ్వరని మీ ఇంట్లో వాళ్ళు అంటారు నన్నరే అడు అడుక్కున్నాడు కనుక వీడి దగ్గర వచ్చి అంటాడు కనుక దొరల దగ్గర అడుక్కు తిన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడు
ఇప్పటికీ ఒంగోళ్ళు దొరల దగ్గర అడుక్కునేవాళ్ళు ఉన్నారు, ఉన్నారా లేదా? ఉన్నారా? ఉన్నారని వాళ్ళు చేయలేదండి. వెరీ గుడ్, నేను నిజం చెప్పినందుకు సంతోషపడుతున్నాను. మీ సాక్ష్యం లేదండి, నాకు మీదే సాక్ష్యం. దొరలంటే పండగలకి ఒక దొర బొమ్మ వేస్తారు, ఆడికి పాటం రాదు, పాటలే పాడతాడు. ఏమండి సంగీత కచేరి ఇది అవసరమా? ఏమరా, ఇది మన దగ్గర పెట్టారు బోర్డు, ఆ కచేరీ కచేరి ఏంటిదో చూడండి. ఇప్పుడు మీకు ఒకడిని ఒక కచేరీలో గెంతుతున్నాడు ఒకడు చూపిస్తాను, అల్లుడా మజాక, అల్లుడా మజాక అని చూపిస్తాను చూడండి. లక్షలండి, లక్షలు ఇచ్చేస్తాడు, లక్షలు లక్షలు ఖర్చు పెడతాడు. అందరినీ కూర్చోబెట్టాడు క్రిస్మస్ కట, అందరినీ తోలుకొచ్చాడు జనాల్ని, అందరినీ తోలుకొచ్చాడు జనాలందరినీ. గెంతుతున్నాడండి. గెంతటం వల్ల ఏమొస్తుంది? దావీదు నాట్యం చేశాడు. ఏమంటే ఏమని అడిగితే ఏమంటాడండి? కీర్తనల్లో లేదా బైబుల్లో దావీదు నాట్యం చేశాడు. ఓకే, దావీదు సుమతి చేసుకున్నాడు, నువ్వు చేసుకుంటావా? ఇటు చేసుకున్నాడు ఎవడగండి? దావీదు బలులు అర్పించాడు, వీడు అర్పించాడా? దావీదు ధూపాలు వేశాడు, వీడేశాడా? మాట్లాడదేమండి? దావీదు నాట్యం చేశాడని వీడు చేస్తున్నాడు, కానీ దావీదు ధూపం వేశాడు, వీడేశాడా? దావీదు బలులు అర్పించాడు, వీడు అర్పించాడా? దావీదు 8వ దినాన సుమతి ఇది చేయించుకున్నాడా? దావీదు కత్తి పట్టుకుంటే 10,000 మంది తలకాయలు పొచ్చకాయలు పడిపోతాయి కింద, మహాపరాక్రమంతుడు. నీకు అసలు కత్తి ఇటు పక్క పట్టుకోవాలో తెలీదు. ఉల్లిపాయలు కోయడానికి, పళ్ళు కోయడానికి తప్ప నీకు కత్తి ఎందుకు పట్టుకుంటావు? అదే చిన్న పిడి, చిన్న కత్తి. ఆయన కత్తి పట్టుకుంటే 10,000 మందికి భయం. వణుకు, నువ్వు పరాక్రమంతుడు కాదు, నువ్వు ధూపం వెయ్యవు, నీకు సుల్తి లేదు, నువ్వు బలులు అర్పించవు, నువ్వు నైవేద్యాలు చెయ్యవు. దావీదు డ్యాన్స్ చేశాడంటే వీడు వీడు వెనకాతలు ఆడేవాడు, యేసు ప్రభు కింద వేశాడు. ఏడు ఎవడంటే వాడి పేరు విజయచంద్ర, ఆడు గద్దడం మొదలెట్టాడు వెనకాతల. వీళ్ళు వేదిక మీదకి గెంతుతుంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కింద అంతా గెంతుతున్నారండి. గెంతడమే గెంతడం. ఏమంటే క్రొత్త నిబంధనలో ఎక్కడైనా అపోస్తలు కానీ, యేసుక్రీస్తు కానీ, పౌలు కానీ, ఏమంటే భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, డిస్కో కానీ, ఏమంటే ట్విస్టింగ్ కానీ ఎక్కడైనా చేశారండి? ఏమిటి ఎవడండి చెప్పి ఎలా తయారైపోయి చూశారండి? రికార్డింగ్ డ్యాన్స్లో, పండగలకు రికార్డింగ్ డ్యాన్స్లు వేసినట్టు డబ్బులు ఖర్చు పెట్టి లక్షలాది రూపాయలు జనాన్ని తీసుకొచ్చి మైదానంలో కూర్చోబెట్టి ఇలాంటి పనులు చేస్తున్నారండి. దేవుని పిల్లలారా, వినుట వలన విశ్వాసం, కొడుకెప్పుడే చెప్పాడు, వినుట వలన విశ్వాసం కలుగును. నువ్వు ఆడుట వలన ఎదుటివానికి నమ్మకం కుదరతావు. నువ్వు ఆడితే ఈడు ఆడతాడు, నువ్వు మాట్లాడితే వింటాడు, నువ్వు చేయమంటే చేస్తాడు. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుటి క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. నాయన నువ్వు బైబులే చెప్పు నాయన, ఆయన బైబుల్లో దేవుడు తన మనసులోని మాట బయటకు రాస్తే నువ్వేమో దావీదు నాట్యం చేశాడు, నువ్వు గెంతితే ఎదుటివాడు మారతాడా గెంతుతాడా? ఎదుటవాడు మారతాడా గెంతుతాడా? చూడండి ఏం రాశాడు, యెషయాగ్రంథం 41:11-13 నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయమందుదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో విరోధంగా ఎవడైనా నీకు ఎగనిష్టిగా అనుకుంటే నీవు వెతుకుతూ కానీ వారిని కనుగొని ఎక్కడ దొరకడు. నీతో అదే నేను ఇందాక వాక్యం చెప్పాను, ఎవడున్నాడు రండి నేను స్టడీ అని. నేనంటే నువ్వు వెతుకుతావు కానీ ఆయన ఎవడు దొరకడు నాయన, అప్పుడే వాళ్ళు బోర్డర్ దాటేశారని దేవుడు చెప్తున్నాడు. అప్పుడే వారు భయపడిపోయి బోర్డర్ దాటేశారు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు. మాయమైపోతుంటే అంతర్ధానం అయిపోవడం కాదండి, తొక్కుల్లో దూరిపోతారని అర్థం, దాక్కుంటారని అర్థం, పారిపోతారని అర్థం. క్రైస్తవ్యం, క్రైస్తవ్యం అండి ఇది, క్రైస్తవ్యం. నీ దేవుడైన యెహోవా 13వ వచనం నీ దేవుడు నాకు యెహోవానైన నేను భయపడకు. నన్ను సుందర్రావు భయపడకు, నీకు నేను సహాయం, నీ వెనక నేనున్నాను. అందుకే చూడండి, సింహగర్జన అనే పుస్తకంలో చాలామంది మీ మీద సింహం ఉండడం మాకు ఇష్టం లేదండి అన్నారు.
ఏమండి మీరే శవం అంటే మేమేది శవం ఉందేటంటే ఆయన ఎవరు అనుకున్నారా యోధా గోత్ర శవం అన్నయ్య యేసుప్రభు అన్నాను ఆ సింహం ఎవరు అనుకున్నారు నా మీద ఉన్న సింహం ఎవరు అనుకున్నారు నా అన్న యోధా గోత్ర సింహం తమ్ముణ్ణి ఆ సింహం కిందే ఉండాలి దేవుని పిల్లలారా ఆలోచించండిరా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను రంక వేస్తున్నాను పిలుస్తున్నాను కానీ మాయమైపోతున్నారు యెషయాగ్రంథం 52వ అధ్యాయము యెషయాగ్రంథం 52వ అధ్యాయము 13 14 15 దయచేసి చూడండి దేవుని పిల్లలారా యెషయాగ్రంథం 52వ అధ్యాయము 13 14 15 ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును ఎంత వివేకంగా ప్రవర్తించానో చెప్తాను వినండి క్రైస్తవుడు ఎంత వివేకంగా ప్రవర్తించాలో చెప్తాను భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీం కోర్ట్ 22 కేసులు 22 క్రిమినల్ కేసులు తమిళనాడు గవర్నమెంట్ కుష్పు మీద పెట్టింది అప్పుడు అది సుప్రీం కోర్టు పెట్టింది ముగ్గురు జడ్జిలు కూర్చున్నారు ధర్మాసనం ముగ్గురు జడ్జిలు కూర్చున్నారు ధర్మాసనం మీద ఇంతకీ తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన కంప్లైంట్ ఏంటి పెళ్లికి ముందే శృంగారం చేయొచ్చు అది కుష్పుది తమిళనాడులో దేవతల వేషాలు వేసిన కుష్పు సినిమాల్లో దేవతల వేషాలు వేసిన కుష్పుని తమిళనాడు పల్లె ప్రాంతాల్లో ఆమె దేవతగా గుడులు కట్టి పూజిస్తున్నారు టమిలియన్స్ అలాంటి ఆమె వివాహానికి ముందు శృంగారం చేయటం తప్పు కాదు అని అన్న మాటకు తమిళనాడు గవర్నమెంట్ ఆమె మీద 22 కేసులు బనాయించింది దీని మీద ఆమె ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులు కూర్చున్నారు వాళ్ళ బెంచ్ మీద వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా వాళ్ళు ఇచ్చిన తీర్పు చెప్పమంటారా పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదు అప్పుడు వాళ్ళ ముగ్గురిని ఏమన్నానో తెలుసా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో సీడీలు అమ్ముతారు అక్కడ చూడండి ఆ మూడు కోతులు అవి న్యాయమూర్తులు అలాగే తన దమ్మెవడికైనా ఉందో అడగండి ఒంగోలు పట్టణంలో పిడి సుందర్రావు తప్ప ఆ ముగ్గురు మూర్ఖులు వాళ్ళు ఎవడురా పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదనన్నవాడు న్యాయమూర్తి అన్నది ఎవడురా అన్నాను ఎవడురా అన్నాడు వాడు న్యాయమూర్తులని ఎవడురా అన్నాడు న్యాయమూర్తులని వాళ్ళని ఈసారి పోలీసులు లాడ్జ్ల మీద రైడ్ చేసేటప్పుడు అక్కడ ఎవరైనా లాడ్జ్లో దొరికితే ఒకటే చెప్పాలి వాళ్ళు వాళ్ళిద్దరు వాడు వ్యభిచారం చేయడానికే వెళ్ళారు అక్కడికి అది నిజం అప్పుడు వాడు సుప్రీంకోర్టు తీర్పుని జోబులో పెట్టుకొని మేము ఇక్కడ శృంగారం చేయడానికి వచ్చాము నాయన ఇండియన్ పీనల్ కోడ్లో పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదు అని తాజాగా సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ ఇచ్చిన తీర్పు చదవరా కాకి బాబు అని చెప్పండి పోలీసులు కన్నాను బెక్క చచ్చిపోయారండి అందరూ మతి పోయిందండి అందరికీ ఏమండి అలా న్యాయమూర్తులేనా చదవండి ఇప్పుడుది వాక్యం చదవండి వాక్యం నా సేవకుడు వివేకముగా ఇప్పటికి అరెస్ట్ చేసేయాలండి నన్ను ఈ పాటికి పిడి సుందర జైల్లో ఉండాలా ఎందుకంటే సర్వోన్నత న్యాయస్థానం తీర్పుని ఎదిరిస్తున్నాడు ఎవడు వీడు ఎవడు వీడు వాడే జయశాలి వెన్నులో ఎవడికైనా ఒడుగు పుట్టిస్తాడు ప్రధాన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికా ప్రెసిడెంటా ఏ గొట్టంగాడికైనా వణుకు నువ్వు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించిన నువ్వు
నువ్వు రాసిన ఇండియన్ పీనల్ కోడ్ను గౌరవించిన నువ్వు ఏంటి పరిపాలిస్తావు? ఎవడ మీద రుద్దుతావు ఈ దరిద్రపు చట్టాలు? అడుగుతారా? మీరు అడగలరా? అడిగితే మిమ్మల్ని మూసేస్తారు. మీరు అడగండి, నేనే అంటే బాగుంటుంది. దానికి సింహమే అనాలి. మ్యావం అంటే మంచి వాళ్ళు కాదాడు. సింహం డ్యాన్స్ అయ్యదండి. దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమంటున్నాడు, ఏమని రాస్తాడు చూడండి. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ప్రపంచంలో ఎంచబడతాడు. నా సేవకుడు నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే, అతని ముఖమును నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగు విస్మయముందిరు, అలాగే అతడు అనేక జనములను విస్మయము పుట్టిస్తాడు. అమెరికన్సా, ఇంగ్లీషులా, రష్యన్సా, చైనీసా, ఇండియన్సా, జపనీసా? రాజులు అతనిని చూచి నోరు మూసుకుందరు. కీప్ దేర్ మౌత్ షట్. ఏమంటే నిన్న మాటలో వాళ్ళకి చేరవనుకున్నారు ఇంటర్నేషనల్. మనకి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు ఉంటారు తెలుసా, అందుకు మీలో ఒకరు కూర్చుంటారు ఇక్కడ ప్రతిరోజు సమాచారాన్ని కలెక్టర్కి, సూపరింటెండెంట్ పోలీస్కి ఇస్తుండాలి అతను ఏం మాట్లాడుతున్నాడని. ఇది ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది, ఇండియన్ గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది, అన్నీ చూస్తారు. వీడు చెప్పింది బాగుంది కానీ మనం ఎలా అరెస్ట్ చేయగలం? ఇతను మాట్లాడినట్టు ఎవడు నోయ్ అన్నాడు, మాట్లాడలేదే. యేసుప్రభు గురించి డైలాగ్ అంటది. ఏ కారణం వచ్చే అతను మనం బంధించదము. దొంగ కాదు, ఉగ్రవాది కాదు, నక్సలైట్ కాదు, వ్యాపారి కాదు, విదేశాల నుండి అడుక్కునే బెగ్గర కాదు, విదేశీ ధనం ఇతనికి రాలేదు. మీరు మసిపోయారా? వెళ్ళినోళ్ళు అడుగుతున్నారు అక్కడ అధికారులు, ఇటు అరెస్ట్ చేయకుండా వచ్చారంటే మీరు మమ్మల్ని ఎలా అరెస్ట్ చేయమంటా బాబు? చుట్టూ పబ్లిక్ ఉంది, చెదకొట్టేస్తారు మమ్మల్ని. ఈ ప్రపంచాన్ని ఎప్పటికైనా పాలించవలసింది మీరేనరా? రాజులైన యాజక సమూహం. మరి ఎప్పుడు ఎదుగుతారు మీరంతా? ఇది నేను తీసింది కాదండి, TV 9 వాళ్ళు తీసింది. ఒక రకంగా ఈ రకంగా నాకు సహాయపడుతున్నారు వాళ్ళు. క్రైస్తవుడిని చెప్పుకొని భూమిని తలక్రిందులు చేయవలసిన వాడు ప్రజలను బకరాలుగా మార్చి బకరాగాళ్ళు వేదిక మీద ఎలా నాట్యం చేస్తున్నారు చూసారా? ఇదండి, ఇదండి సింహాలై కొదమ సింహాలై రాజులై యాదకులై భూమిని తలక్రిందులు చేయవలసిన క్రైస్తవ్యాన్ని ఎంత హాస్యాస్పదం చేసిందండి సైతాను. అవునా? బైబిల్ను పట్టుకుని మహాజ్ఞాన గ్రంథమని ప్రపంచానికి నలుదిక్కురు పిక్కట్టిల్లులా చెప్పవలసిన క్రైస్తవ్యానికి ఆడిస్తుందండి అది. తోలుబొమ్మలట అండి ఆడించేస్తుంది, అందరినీ ఆడిస్తుందండి, తోలుబొమ్మలట ఆడిస్తుందండి. బైబిల్ ఎంత గొప్పదో, అందులో ఉన్న రాయబడిన సంగతులు ఎంత గొప్పదో, శాస్త్రాలను అధిగమించినదనే ఈ పాట మీరు వినాలి. సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్ను చెప్పటానికి ప్రజల ముందుకు వెళ్ళి శంఖారావాన్ని పూరించవలసిన కొదమ సింహాలు యూదా గోత్ర సింహానికి తమ్ముళ్ళుగా చెల్లెళ్ళుగా మారవలసిన మిమ్మల్ని తోలు బొమ్మలు చేసి ఆడిస్తుందండి దయ్యం. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 12, 13, 14. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 12, 13, 14. పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరువునైనను
చూడమనియు ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురని ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో ఉండకూడదని తాము చెప్పునట్లు తము కలుగునని శాస్త్రవేత్తలు ఇంటలెక్చువల్స్ మాట్లాడతారు సైన్యములు కదిపది యెహోవా మన తండ్రి ఇలాగు సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికారు గనుక నా వాక్యము ఈ ప్రజలను కాల్చునట్లు నీ నోట పెడుతున్నాను పిడి సుందరరావు అగ్ని ఈ జనమును కట్టెలు గాని ముందుకు తెస్తున్నాను నీ నోట నుండి వచ్చు నా మాటలతో అగ్నిగా కట్టెలుగా వీళ్ళందరినీ తగలబెట్టేస్తాను అంటున్నాడు ఒకసారి చెప్పమన్నాడు అందుకే చెబుతున్నాను ఈ ప్రపంచానికి వణుకు నువ్వు వణికితే మంచిది వణికి మారితే మంచిది లేదా నా దగ్గర పడేస్తానన్నాడు కాల్చివేయమన్నాడు నీ నోట నా మంటలు పెడతాను నీ నోట అంటున్నాడు వాక్యం దహించు అగ్ని గనుక ఆయన నా తండ్రి జోలికి రాకండి నా క్రీస్తు జోలికి రాకండి బైబిల్ జోలికి రాకండి వచ్చినంత రానంత వరకు మీకు మేలు వచ్చారో మీ అంతం ఆరంభమైందని అర్థం చేసుకోవాలి ప్రపంచం వాడు శాస్త్రవేత్త అయినా ఆ దేశ ప్రధాని అయినా ఆ దేశ మరేదైనా నీ అంతం ఆరంభమవుతుంది దేవుడు జోలికొస్తే అన్నాడు ఖబర్దార్ స్టీఫెన్ హాకిన్స్ ప్రపంచ మీడియా గొంతెత్తి చెప్పవలసిన నా నోటిని నొక్కింది మీడియా సమాజానికి తెలియవలసిన మంచి సంగతులు చెప్పకుండా దాచిపెట్టింది ఈ దుష్ట మీడియా అందుకే ప్రజల మధ్యకు వచ్చాను అందుకే జైశాలి డాట్ టీవీని ప్రారంభించాను మీరు గమనించారో లేదో మనం ఎప్పుడైతే జైశాలి డాట్ టీవీ ప్రారంభించామో ఇంటర్నెట్ ఛానల్ ఇప్పుడు అన్ని మీడియా వాళ్ళు ఇంటర్నెట్ ఛానల్ పెట్టేశారు ఎన్టీ వాడు పెట్టేశాడు ఐ న్యూస్ వాడు పెట్టేసుకున్నాడు ఏబిఎన్ వాడు పెట్టేసుకున్నాడు వీడు టీవీ ఛానల్ కాకుండా వీడు టీవీ ఛానల్ ఎంతవరకు వెళ్తుంది ఆ యాంగిల్ పరిధి వరకు ఆ శాటిలైట్ పరిధి వరకు వెళ్తాయి కానీ నెట్ ఛానల్ అయితే ప్రపంచంలో ఏ మూలనున్నా ప్రతి ఒక్కరూ చూడొచ్చు నెట్ కనెక్షన్కి నాతో పోటీగా సాతాను వాళ్ళని కూడా రేపింది ఈరోజు ప్రపంచ పటంలో ఈ ల్యాప్టాప్లో చూస్తుంటే ఎన్ని దేశాల్లో వ్యూవర్స్ ఉన్నారో నాకు కనబడిపోతుంది ఈరోజు ప్రపంచమంతా ఈ మంటలు రాసుకుంటున్నాయి ప్రపంచ దేశాలలో ఉన్న నా పిల్లలందరూ మండుతున్నారు ఈరోజు అలా మండి వేడెక్కిన వాడే రవి నా వెనకాల ఉన్నాడు నిలబడిన ఆయన షూట్ ద కెమెరా లండన్ నుంచి ఫోన్ చేస్తున్నాడు థ్యాంక్ యూ మై సన్ గాడ్ బ్లెస్ యూ కూర్చున్నానా ఇలా ప్రపంచ దేశాలలో ఉన్న ఎందరో నా పిల్లలు దేవుడు నాకిచ్చిన ఆయన పిల్లలు మహాయుద్ధానికి శంఖాలు పూరించారు ఆ దేశ భవిష్యత్తు స్థితి గతులను మార్చడానికి దేవుడు తీసుకువెళ్ళిన నా పిల్లలంతా ఆయా దేశాల్లో మంటలు రేపుతున్నారు క్రీస్తు ప్రపంచపు జ్వాల వేదికల మీద డ్యాన్సులు కావు వేదికల మీద పాటలు కావు గుడిలో గుట్టలు ఊడదీసుకుని గెంతటం కాదు అవసరమైతే కన్న తండ్రి కోసం అన్న యేసుల ప్రాణాలు ఇవ్వటానికి గుడ్ నైట్